దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి, అంతరంగమునందున్న విచారముల చేత మన ప్రాణమునకు నెమ్మదిని కోల్పోయి, మనోదుఃఖము చేత ఆత్మ నీరసిల్లినప్పుడు ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఆశ్రయముగాను దుర్గముగాను మనము నమ్ముకొనదగిన సహాయకునిగాను మన చెంతను నిలిచియుండి తన వాక్కును పంపి మనలను బాగుచేసి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి చదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను తెప్పరిల్లచేసి మన గాయములను మాన్పి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేసి పాతాళములో నుండి భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మన ప్రాణమును లేవదీసి మన దోషములన్నిటినీ కుదిరిచి మన సంకటములన్నిటినీ అంటే కుదరని వ్యాధులను బాగుచేసి నిర్జీవమైన స్థితిలో నుండి మనలను విమోచించి పక్షిరాజు యవనము వలె మన యవనము క్రొత్తదగుచుండునట్లుగా మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు. ఆయనకు అసాధ్యములైనవి ఏమియును లేవు. యెరూషలేములోని బెతెస్తా కోనేటి వద్ద 38 సంవత్సరముల నుంచి పక్షవాయువు రోగముతో బాధపడుచున్న ఒక రోగి యొద్దకు యేసు వెళ్ళి వానికి ప్రార్థించగా తక్షణమే వానికున్న రోగము నుండి స్వస్థతను పొందుకుని తన పరుపు నెత్తుకుని నడిచాడు. ఈనాడు యేసు బహుకాలము నుండి రోగముల చేతను బలహీనతల చేతను బాధించబడుచు ఎంతగానో నష్టపోతున్న మనకు ఈరోజే స్వస్థతను దయచేయాలంటే మొదటిగా దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన చిత్తమునకు లోబడుచు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొని యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. రెండవదిగా స్వస్థపరచగలిగిన యెహోవా రాఫాయందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి. మనలో ఉన్న విశ్వాసమును బట్టే ప్రభు మనలను బాగు చేస్తారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మును శీఘ్రముగా స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మును ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి.
ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దేవుడు మిమ్మనందరిని దీవించునుగాక గాక.